గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ ఎస్ మోహన్ శివకుమార్, డెంటల్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ దర్శి అండి. ఈరోజు మనము నోటి దంత సమస్యల గురించి మాట్లాడేదానికి ఇక్కడ ఈరోజు టాపిక్ తీసుకున్నామండి. పర్టికులర్గా దంత వైద్యానికి సంబంధించినంత వరకు మనకి పంటికి కేరీస్ రావటము, పన్ను పుచ్చు పుచ్చడం ఒకటి, చిగురుకు సంబంధిత వ్యాధులు, దవడ ఎముక సంబంధిత వ్యాధులు ఉంటాయన్నమాట. కేరీస్ అనేది ప్రోగ్రెషను, ఎనామెల్ లేయరు దాటి డెంటిన్ లేయర్ దాటి లోపల ఉండే పల్ప్ భాగానికి చేరినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది అన్నమాట. మొదటి లేయరు రెండో లేయర్లో ఉన్నప్పుడు పుచ్చిన పన్నుకి మనము సిమెంట్ పెడతాము. ఇది గనక ఈ డెంటిన్ భాగాన్ని దాటి ఎముకలోకి పడిన ఈ పల్ప్ భాగంలోకి కనుక రీచ్ అయినప్పుడు ఈ పుచ్చు అనేది లోపలికి వెళ్ళిపోయి అడుగున చీం పడుతుంది అన్నమాట, ఎముకలో కూడా చీం పడుతుంది. దానివలన మనకి భరించలేని నొప్పి వస్తుంది అన్నమాట. అప్పుడు మనము ఈ పల్ప్ భాగాన్ని తీసివేసి రూట్ కెనాల్ చేస్తాము. రూట్ కెనాల్ చేసి క్యాప్ బిగించడం జరుగుతుంది అన్నమాట. పోతే ఈ చిగుర్లకు సంబంధించి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మనం తినే ఆహారము పంటికి మధ్యలో ఇరుక్కుపోయి ఉండడం మూలన చిగుర్లు వాచి, ప్లస్ వయసు పరంగా హార్మోనల్ చేంజెస్ వలన కూడా ఈ చిగుర్లకు సంబంధించి డిసీజ్ వస్తుంది. దాన్ని మనం జింజివైటిస్ అంటాం అన్నమాట. దీన్ని మనము స్కేలింగ్ చేయించుకొని, అంటే పళ్ళు క్లీనింగ్ చేపించుకొని మిషన్తో ట్రీట్మెంట్ మందులు వాడుకోవడం ద్వారా ఈ జింజివైటిస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మూడోది ఈ పెరియోడాంటైటిస్ అంటామన్నమాట. మెయిన్గా పెరియోడాంటైటిస్ అనేది స్మోకర్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. జెనెటికల్గా కూడా ఈ పెరియోడాంటైటిస్ అంటే ఎముక భాగం అరిగిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట. దానివలన పళ్ళు లూజ్ అయిపోయి పళ్ళు మొత్తము కదిలిపోయి ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏంటనంటే కనుక మొదటి స్టేజ్లో మనం గుర్తించినట్లయితే స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లీనింగ్ చేయించుకొని మళ్ళీ కూడా ఎముకని రీకన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ఫ్లాప్ సర్జరీ ద్వారా. తర్వాత రెండో భాగానికి వచ్చినట్టయితే కనుక పళ్ళు అరుగుదలకు గురవుతూ ఉంటాయి. బ్రషింగ్ టెక్నిక్ కనుక మార్పుగా చేయటం మూలాన, మార్పుగా అంటే చాలామంది వెనక్కి ముందుకి తోముతుంటారు. ఎంత గట్టిగా తోమితే అంత బాగా వర్కౌట్ అవుతుంది అని బ్యాక్ అండ్ ఫ్రో టెక్నిక్ ద్వారా పళ్ళు తోముతుంటారు. దానివలన ఈ నడుం భాగము అరిగిపోయి దంతం అనేది క్షయానికి గురయ్యి లోపల ఉండే పల్ప్ ఎక్స్పోజ్ అయ్యి నరాలు అనేవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని బ్రషింగ్ టెక్నిక్ అనేది అప్ అండ్ డౌన్ చేయాలి, పైకి కిందకి మాత్రమే. బ్యాక్ అండ్ ఫ్రో కాకుండా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ప్రతి 6 నెలలకి కూడా దంతవైద్యుడిని కలిసి ఏంటి సమస్యలు చూపించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రెండోది ఏంటంటే చాలామంది కూడా పొగాకుకి స్మోకింగ్ కానీ ఈ పాన్ చూయింగ్ కానీ బీడాలు పొగాకుని తుంపలుగా చేసి బుగ్గలో పెట్టుకొని చాలామంది వర్కర్స్ ఉంటారన్నమాట. రిక్షా పుల్లర్స్ కానీ వీళ్ళందరూ ఒకటి ఆకలి తగ్గిపోవడానికి అని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అదే ఈ పొగాకు వేసుకోవడం అనేది మొదలు పెడతారు చాలామంది. ఈ పొగాకు ఒకసారి అలవాటైన తర్వాత దాన్ని ఇంకా మానుకునే పరిస్థితి వాళ్ళకి రాదన్నమాట. అంటే ఎడిక్షన్కి వెళ్ళిపోతారు. ఎడిక్షన్ అని అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరన్నమాట. మైండ్ అనేది ఇంకా ఇది వేసుకోవాలి అని హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మెదడులో ఉండే హార్మోనల్ చేంజెస్ వలన వీళ్ళు ఈ పొగాకుని మానుకోలేకపోతూ ఉంటారు సంవత్సరాల తరబడి. ఎప్పుడైతే మనం పొగాకు స్మోకింగ్ కానీ ఈ టొబాకో సంబంధించిన ప్రోడక్ట్స్ వాడడం వలన మనకి నోటిలో ఉండే మ్యూకోజా చర్మం మారిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ క్యాన్సర్స్లో ల్యూకోప్లేకియా, లైకెన్ ప్లానస్, తర్వాత ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేవి కామన్గా వచ్చే క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్. నోటి క్యాన్సర్ అనేది ప్రపంచంలో సెకండ్ కామన్ క్యాన్సర్ అన్నమాట.
టొబాకో ఎడిక్షన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి మన జిల్లా హాస్పిటల్లో డి ఎడిక్షన్ సెంటర్ని కూడా స్టార్ట్ చేసింది ఈ గవర్నమెంట్. అక్కడ సైకియాట్రిస్టు, సైకాలజిస్టు అంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి మరియు ట్రీట్మెంట్ చేయడానికి కూడా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. క్యాన్సర్ని, ఓరల్ క్యాన్సర్ని, నోటికి సంబంధించిన క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయడం కోసం కొత్తగా వెల్స్కోప్ అనేది రీసెంట్గా మనం తెప్పించామన్నమాట, మన ప్రభుత్వం వాళ్ళు తెప్పించారు. ఇది ఏంటనంటే మనమేమి ఒక ముక్క తీసుకొని పరీక్షకు పంపించకుండానే ఒక జస్ట్ లైట్ వేయటం ద్వారా నోట్లో మనం ఒక లైట్ వేస్తామన్నమాట, బ్లూ లైట్. ఆ వెల్స్కోప్ నుంచి బ్లూ లైట్ అనేది వస్తుంది. ఆ బ్లూ లైట్ అనేది వేసినప్పుడు కణజాలం మీద పడ్డప్పుడు క్యాన్సర్ కణజాలం అయితే కనుక నల్లగా కనిపిస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన కణజాలం అయితేనేమో రెడ్గా కనిపిస్తుంది, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది అయితేనేమో ఎల్లోగా కనిపిస్తుంది, అదే మామూలు కణజాలం అయితే కనుక గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ వెల్స్కోప్ అనేది వచ్చిన తర్వాత క్యాన్సర్ డయాగ్నోసిస్ చాలా అధునాతనంగా ఈజీ అయిపోయిందన్నమాట. సో ఎవరైనా కానీ ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము నివారణ చేపడతామన్నమాట. క్యాన్సరు, నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ పొందినా సరే 5 ఏళ్ళకు మించి బ్రతకడం చాలా కష్టం. ఇంకా కనుక నిర్లక్ష్యం చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చనిపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. మోర్టాలిటీ రేట్ చనిపోయే యొక్క పర్సంటేజ్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.